करोना वायरस मूल में लाकडौन उम्मीद कारण चेत माकड़ मे लोकल 12,000 कुटाल राशन सप्लाई अंदर अल्लेकूड मानवता दृक्त तो पेदना सहाय से दादापू 2,000-3,000 मंद की इच्छा समाचार इवे का रेग्युर् फुट पैकेट वाल फैमिल मेबर्स अंत वाल मम्मी वाल ब्रदर वाल वदन कुर्चो इंट कष्ट अवी तैयार पेद प्रजा अंदर जरूत दाँटो भागने चाल रोजल ना 10-15 डेस ना रेग्युर् फोन नेन पट्टुकोलेदु निकड़ा तलक मिंचिन भारम उंडे 12,000 कुटुंबालकु मा लोकल मेम कूडा ई राशन सप्लाई दींट्लो बिजीगा उंडडं वल्ल चेयलेदु నిన్న నైట్ కనీసం ఒక 100 మందికన్నా ఇక్కడ ఇచ్చేసేల్తా మీ కాన్స్టెన్సల అసలు యాక్చువల్ మొత్తం ఇక్కడే చేయాలి ఉండే గానీ మీరు పట్టించుకోవాలంటే సరే రమ్మని చెప్తే ఈ రోజు ఆమె వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మీ వదిన కూడా వచ్చిందా వీళ్ళంతా కలిసి అంటే డబుల్ చాలా మంది దగ్గర ఉంటాయి ఈ రోజు ఈమె సినిమాలలో యాక్ట్ చేస్తా ఉంటది నాకు తెలుసు ఒక 4-5 పిక్చర్లు కూడా చేసినట్టు ఉంది సినీ స్టార్స్ వాళ్ళు చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉన్న వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులైన యాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు ముందు రాకున్నా గానీ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన నటిమని అయినా గానీ ఈ ప్రజా కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళకి సహాయం చేసినందుకు నా వంతన మా శాసనసభ నియోజకవర్గం పరిధి ప్రజల వంతన మా కార్పొరేటర్ హేమగారి వంతన మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నేను మీ అలేఖ్య ఏంజెల్ ఈ రోజు మన శాసన సభ్యులు అలాగే డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారి దగ్గరికి వచ్చి ఈ రోజు హ్యూమానిటీ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున 100 మంది కుటుంబాలకు మేము రేషన్ ఇవ్వడం జరిగింది నేను ఈన దగ్గర నుంచోడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే పేదల పాలెట పన్నది ప్రతి ఒక్కరూ ఇక్కడ 12,000 కుటుంబాలకు పైగా వాళ్ళు రేషన్ పంచి ఉన్నారండి అది గవర్నమెంట్ తో సంబంధం లేకుండా సదహాగా సొంత డబ్బులతో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఆకలితో ఉండకూడదని ముందుకొచ్చి చేసిన మహా నేత ఆయన అలాగే కార్పొరేటర్ హేమ గారు ఆద్వర్యంలో మేము ఇవాల పంచి పెట్టడం జరిగింది ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా పజ్జన్న అంటేనే అందరికీ తెలుస్తది ఇక్కడ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని నాలాంటి యువత ముందుకొచ్చి సదహాగా స్వచ్ఛందంగా చేయడం జరుగుతుందండి ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనేదే మా ఆలోచన మా ఆకాంక్ష కూడా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందుకొస్తే ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండరండి ఇలాంటి మహా నేతలు గవర్నమెంట్ కి డొనేట్ చేయండి లేకపోతే స్వచ్ఛంద సంస్థలు డొనేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే లాక్డౌన్ ముగించే సందర్భం ముందుకొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ అంతట మీరే స్వదహాగా మీరే అన్ని కూడా మాస్క్ పెట్టుకోండి బయటికి వచ్చినప్పుడు గ్లౌజెస్ ధరించండి మీ అంతట మీరే సురక్షితంగా ఉంటే మనం సురక్షితంగా ఉంటాం అలాగే పక్కన వాళ్ళని కూడా సురక్షితంగా కాపాడడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సేఫ్ గా ఉండాలని మేము అందరం ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాం థాంక్యూ స్పీకర్ గారు పద్మారావు గారు ఆయన పేదల పాలెట పెన్నది ప్రతివాడు పేదవాడి గుండెలో కొడువై ఉన్న ఇలాంటి నాయకుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఈ లాక్ డౌన్ కాలంలో రాష్ట్రమంతా కూడా వారు సహాయ సహకారాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందిస్తూ ఉన్నారు హ్యూమానిటీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము కూడా మా చేతనైన సహాయం మేము చేస్తూ ఉన్నాము కొన్ని 7,000-8,000 మందికి ఫుడ్ సప్లై చేయడం జరిగింది 2,000 పైగానే రేషన్ సప్లై చేయడం జరిగింది ఈ రోజు సార్ ఆద్వర్యంలో కొంతమంది నిరుపేదలకు ఈ రేషన్ పంచడం జరుగుతూ ఉంది నమస్కారం నా పేరు హేమ సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ మా ఫ్రెండ్ అలేఖ్య గారు హ్యూమానిటీ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి ఒక ఎన్జీఓ రన్ చేస్తున్నారు ఈ మన ఈ కరోనా టైంలో ఎంతోమంది పేదలకి వాళ్ళ తరఫున సొంతంగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఒక 5,000 కుటుంబాల వరకు వాళ్ళు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక నెల నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము మా సీతాఫల్ మండి డివిజన్లో కొంతమంది మేము డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొంతమంది మిస్ అయ్యారు కొద్దిగా మాకు కూడా ఒక 100 ఫ్యామిలీస్కి ఇవ్వండి అంటే ఇమీడియట్గా తను రెస్పాన్స్ అయ్యి వాళ్ళ మదర్ ఇంకా తను రెస్పాన్స్ అయ్యి ఈరోజు సీతాఫల్ మండి డివిజన్లో ఒక 100 ఫ్యామిలీస్కి ఈ రేషన్ ఇవ్వడం జరిగింది మా పద్మారావు గారి ఆధ్వర్యంలో